हाय फ्रेंड्स, यूट्यूब चैनल उद्योग उपाध्याय विद्यार्थुल कोसम क्रियेट चेयबडिंदी। ई क्रिंदी सब्सक्राइब बटन पै प्रेस चेसी आ पक्कन उन्न बेल आइकन पै क्लिक चेयडं द्वारा नेनु चेयबोये लेटेस्ट अपडेट्स वीडियोलन्नी मीरु ईमेल अलर्ट द्वारा पोंदगलरु। हाय फ्रेंड्स, ना पेरु वीरवल वेंकटेश्वरराव। नेनु ई रोजु 2019 मार्चिलो जरगनुन्न 10वा तरगति परीक्षकु संबंधिंचि सीएससी वेबसाइट लो उंचबडिन नामिनेट रोल्स नु ये विधंगा अपडेट चेयाली अलागे फोटो अंड सिग्नेचर नु एला अप्लोड चेयालने अंशंपै वीडियो चेयबोतुन्नानु। बीएससी एपी डॉट ओआरजी टाइप चेसी एंटर चेयाल्सि उंटुंदि। इक्कड क्लिक चेयगाने डायरेक्टर आफ् गवर्नमेंट एग्जामिनेशन मेन पेज अनेदि ओपन कावडं जरिगिंदि। इक्कड एसएससी स्टूडेंट्स नामिनल रोल्स मीद क्लिक चेसि ओपन चेयगाने मन के सीएससी मेन वेबसाइट अने ओपन कावे जरिए ये जिला संबंधी पाठशाल या नामिनल रूल्स अपडेट चेयर आ जिला मैदे क्लिक चाहिए। इला क्लिक यूजर आईडी अंड पासवर्ड अड़ती यूजर आईडी वे स्कूल डेस कोड एंटर चाहिए। अलगे पासवर्ड वे सीएससी वेबसाइट या पासवर्ड एंटर चाहिए। कैप्चा कोड एंटर चाहिए। यूजर आईडी पासवर्ड अंड कैप्चा कोड एंटर तरह ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇలా క్లిక్ చేయగానే పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది। ఇక్కడ అదర్స్ కాలమ్ మీద చూసినట్లయితే చేంజ్ పాస్వర్డ్ ఎస్ఎస్సి నామినల్ రోల్స్ అండ్ ఎస్ఎస్సి నామినల్ రోల్ కన్ఫర్మ్ రిపోర్ట్ అనేది కనబడుతుంది। దీంట్లో మన ఎస్ఎస్సి నామినల్ రోల్ మీద క్లిక్ చేయగానే ఎక్ట్ స్టూడెంట్ డిటైల్స్ మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న 10వ తరగతి విద్యార్థుల వివరాలు అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి। ఇక్కడ షో ఎంట్రీస్ కాలంలో 13 మంది విద్యార్థుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఈ నంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి అంతమంది వివరాలు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది। మనకి ఈ రకంగా మనకి డిస్ప్లే అవుతుంది। మనం ఇలా కుడిపక్కకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వివరాలన్నీ మనకి డిస్ప్లే అవుతాయి। ఇక్కడ వ్యూ ఇమేజ్ మన ఫోటో అండ్ సిగ్నేచర్ వివరాలు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి। ఇలా క్లిక్ చేయగానే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయనందువల్ల మనకి ఇక్కడ డిస్ప్లే కావడం లేదు। మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయగానే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ మనకి డిస్ప్లే అవుతుంది। అలాగే ఎడిట్ విద్యార్థి యొక్క వివరాలు మార్చుకోవడానికి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇలా ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది। వివరాలన్నీ సరిపోయినట్లయితే మనం కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఎడిట్ చేయడానికి ముందుగా మనం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి స్టూడెంట్ యొక్క నామినల్ రోల్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది। ఫస్ట్ కాలం వచ్చేసి సర్నేమ్, సర్నేమ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే స్టూడెంట్ నేమ్, విద్యార్థి యొక్క పేరు దగ్గర చేంజెస్ ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది। అలాగే ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ముందు ఖచ్చితంగా సర్నేమ్ అనేది ఉండాల్సి ఉంటుంది। కాబట్టి ఒకవేళ సర్నేమ్ లేనట్లయితే మనకి ఇంటి పేరు అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది। అలాగే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి అండ్ ఆధార్ ఐడిని మనం చేంజ్ చేయలేము। అలాగే జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసుకోవాలి। ఇక్కడ రిలీజన్ దగ్గర ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ ఇవ్వాల్సి ఉంటుంది। అలాగే క్యాస్ట్ ఓసీఆ బీసీఆ ఎస్సీ ఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది। అలాగే సబ్ క్యాస్ట్, ఆ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది। విద్యార్థి వికలాంగుడైతే మనం డిజేబిలిటీ, ఏ డిజేబిలిటీ అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది। ఒకవేళ లేనట్లయితే ఎన్ఏ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది। అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే మొబైల్ నెంబర్, యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది। ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 అండ్ 2, ఆ విద్యార్థి యొక్క పుట్టు మార్చు వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది। అలాగే మనం ఆన్లైన్లో పే చేసిన 10వ తరగతి విద్యార్థుల యొక్క చలాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది। అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటో అండ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ విధంగా డిస్ప్లే అవుతాయి। ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేయగానే మనకి ఫోటో అనేది మనకి ఇక్కడ అటాచ్ అవుతుంది। అలాగే సిగ్నేచర్, ఫోటో మరియు సిగ్నేచర్ వేరువేరుగా ఇవ్వాల్సి ఉంటుంది। ఫోటో అనేది 10 KB నుంచి 30 KB ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 50 KB ఉండాలి। ఫోటో అండ్ సిగ్నేచర్ని జేపీజీ ఫార్మేట్లో ఎలా మార్చుకోవాలి, అలాగే కేబీ ఎక్కువైనట్లయితే తక్కువకి ఎలా మనం రీసైజ్ చేసుకోవాలి, అలాగే కేబీ తక్కువైనట్లయితే ఎక్కువగా ఎలా రీసైజ్ చేసుకోవాలనే వీడియో నేను ఈ నామినల్ రూల్స్ వీడియో చివర అటాచ్ చేస్తాను। ఆ వీడియోని ఫోటో అండ్ సిగ్నేచర్ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫాలో కావాలని కోరుతున్నాను। మనం ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది। ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ మీడియం దగ్గర ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇవ్వాల్సి ఉంటుంది। అలాగే స్టూడెంట్ అకాడమిక్ డీటెయిల్స్లోకి వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, పేపర్ 1 పేపర్ 2, అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఈ పేపర్ కోడ్లు అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి। అలాగే థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2, అలాగే సైన్స్ సోషల్ ఈ పేపర్ 1 పేపర్ 2 ఇచ్చిన తర్వాత వొకేషనల్ సబ్జెక్ట్ దగ్గర వొకేషనల్ కోర్స్ ఉంటే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది।
ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ సబ్జెక్టు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వొకేషనల్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలని మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే విధంగా ఆ వివరాలన్నీ అప్డేట్ అవుతాయి. ఇలా పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా వివరాలన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసే ముందు ప్రింట్ తీసుకుని ఆ వివరాలన్నీ సరిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. ఇలా కన్ఫర్మ్ చేయగానే ఈ డేటా అంతా కూడా మనకి ఎస్ఎస్సి నామినల్ రోల్స్ కన్ఫర్మ్ రిపోర్ట్లు మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం పదో తరగతి విద్యార్థుల వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఏబిపిఎస్సి మొదలైన ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోని మనం ఎలా ఎడిట్ చేయడం, క్రాప్ చేయడం, రొటేట్ చేయడం, అలాగే కేబీ తగ్గించుకోవడం ఎలాగో పెంచుకోవడం ఎలాగో చూద్దాం. మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ముందుగా ఫోటోని సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఫోటోని మనం కరెక్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ రొటేట్ లెఫ్ట్ అండ్ రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్ అని మనకి ఏ వైపు కావాలంటే మనం రైట్ కావాలి రైట్ ఇలాగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సరిగ్గా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ పిక్చర్ క్లిక్ చేసుకోగానే రొటేట్ అండ్ ఫ్లిప్ మీద క్లిక్ చేయగానే బై డిగ్రీస్ అని ఉంటుంది. ఎడమ పక్కకి జరగాలంటే మైనస్, పక్కకి తిరగాలంటే 13, అంటే మన నంబర్స్ మైనస్ ఇస్తే ఎడమ పక్కకి, ప్లస్ ఇస్తే కుడి పక్కకి. ఈ ఫోటోని జరుగుతుంది కాబట్టి -9 అని ఇస్తాను. ఇంకా కొంచెం జరగాలి కాబట్టి -12. చూడండి ఫోటో అనేది పూర్తిగా మనకి స్ట్రైట్గా రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంచెం ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేసుకోవడానికి మనకి బ్యాక్ టు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి క్రాప్, క్రాప్ మీద క్లిక్ చేయగానే ఫోటో అనేది మనకి ఇలాగా మనం ఎక్కడ ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. మనం ఓకే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి సరిగా వచ్చేంత వరకు క్రాప్ చేయాలి, ఓకే చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కేబీ ఎంత ఉందో చూద్దాం మిత్రులారా. కేబీ చూస్తే 40 KB ఉంది. అప్లికేషన్లో అప్లోడ్ చేయాలంటే విలో ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ పిక్చర్, రీసైజ్ అండ్ కంప్రెసర్ పిక్చర్ ఉంది. రీసైజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయ్యింది. చూడండి మనకి 100 అబవ్ ఇస్తే కేబీ అనేది పెరుగుతుంది, 100 బిలో ఇస్తే కేబీ అనేది తగ్గుతుంది. నేను 60 ఇచ్చి ఓకే చేస్తాను. ఆ సైజ్ అనేది తగ్గడం జరిగింది. సేవ్ చేసుకుంటే మనకి దీని సైజ్ ప్రాపర్టీస్లో చూస్తే చూడండి 20కి రావడం జరిగింది. మనం ఇక సైజుని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. మిత్రులారా ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింత మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డౌట్స్ కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరింత మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలని కోరుతూ మిత్రులందరికీ ధన్యవాదాలు, సెలవు.